హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన ఒక ట్రెడిషనల్ రెసిపీ, కొబ్బరన్నం. ఈ కొబ్బరన్నాన్ని వివిధ రకాలుగా అందరూ చేసుకుంటూ ఉంటారు, కానీ నేను ఇప్పుడు మీకు ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేసి చూపిస్తాను. కొబ్బరి పాలతో ఎలా తయారు చేయాలి అన్నది పక్కా కొలతలతో మీకు ఇప్పుడు ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తాను. ఈ కొబ్బరన్నం చికెన్తో కానీ మటన్తో కానీ తింటే కాంబినేషన్లో అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక కొబ్బరికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిరపకాయలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగ, బిర్యానీ పువ్వు, జాపత్రి, జీడిపప్పు, బిర్యానీ ఆకు, యాలక్కాయలు. ఇప్పుడు ముందుగా మీకు కొబ్బరి పాలను ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా కొబ్బరి మొక్కలన్నింటినీ ఇందులో వేసుకొని నీళ్లు వేయకుండా ఇప్పుడు మనం కొబ్బరి కూరలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది కచ్చా పచ్చా కూరలాగా తయారైంది. ఇప్పుడు ఇందులో ఇది ములిగేలాగా ఒక గ్లాసు నుంచి గ్లాసున్నర దాకా నీళ్లు వేసుకొని ఈ విధంగా ఒక ఫిల్టర్ సాయంతో మనం కొబ్బరి పాలని తీసుకోవాలి. ఇదే ప్రాసెస్ని మనం 2 నుంచి 3 సార్లు వరకు రిపీట్ చేసుకోవాలి. ఇదే విధంగా మన కొబ్బరి కూరని ఈ విధంగా పిండుకుంటూ పాలని మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని మరోసారి ఫైనల్గా మనం ఫిల్టర్ చేసుకోవాలి. అదే ఫిల్టర్లో ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి స్వచ్ఛంగా కొబ్బరి పాలు అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక పాత్ర పెట్టుకొని ఇప్పుడు ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని జీడిపప్పుల్ని కాసేపు దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై అయినాక మనం ఈ బిర్యానీ ఆకుని ఈ మసాలా దినుసులని అన్నింటినీ వేసుకొని మనం 1 నుంచి 2 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ హైగా ఉండకుండా చూసుకోండి, దానివల్ల ఇవన్నీ మాడిపోతాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకొని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ని కాసేపు ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా పచ్చిమిరపకాయలని మధ్యలో చీలుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా మధ్యలో చీలడం వల్ల పచ్చిమిరపకాయలు అన్నవి మనకి ఊడిపోకుండా ఉంటాయండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరొకసారి పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. ఇది కడిగి పెట్టుకున్న 1 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని మనం కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాస్మతి రైస్ని ఫ్రై చేయటం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా ఫ్లఫీగా వస్తుందండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ కూడా, సోనా మసూరి రైస్ కూడా వాడుకోవచ్చు. మీ టేస్ట్కి చాయిస్కి తగ్గ ఏ బియ్యమైనా వాడుకోవచ్చు. కాకపోతే పొడి పొడిగా రావాలంటే దీన్ని ఈ విధంగా రైస్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాస్తంత చిటికెడు పసుపు వేసుకొని ఈ విధంగా మరోసారి ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ గ్లాస్తో గ్లాసున్నర రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ కాబట్టి దీనికి 3 గ్లాసుల కొబ్బరి పాలు పడుతుంది. అదే నార్మల్ రైస్ తీసుకున్నట్టయితే మీకు 4 గ్లాసుల కొబ్బరి పాలు పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా 3 గ్లాసుల కొబ్బరి పాలను వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో మనం తగినంత ఉప్పును కూడా చేర్చుకోవాలి, రుచికి తగ్గ ఉప్పు. చెక్ చేసుకోండి, ఉప్పు ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. మీకు అంతేనండి. ఇది ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఫైనల్గా కాస్తంత నెయ్యి వేయడం వల్ల కొబ్బరి అన్నం ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా వేయాలి ఈ నెయ్యి అనేది. అంతేనండి. ఇప్పుడు ఫైనల్గా మనం మూత పెట్టుకొని దీన్ని ఒక 20 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాలు అయ్యిందండి. మనం ఒక్కసారి ఈ రైస్ని కలిపి చూసినట్టయితే మనకి తెలుస్తుంది పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అన్నది. ఇది కాస్త ఇంకా చెమ్మున్నదండి, మాయిస్ట్గా ఉంది. ఇది తడిపోవాలంటే మరో 5 నిమిషాల పాటు సిమ్లో పెడితే, లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. చూడండి, మొత్తం కుకింగ్ టైం 25 మినిట్స్లో
మనకి ఎంతో పొడిపొడిలాడే రుచికరమైన కొబ్బరన్నం రెడీ అయింది. ఇది చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఇదే పద్ధతిలో ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు ఇది చికెన్తో కానీ మటన్తో కానీ తింటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి రైస్ అన్నది ఎంత ఫ్లఫీగా ఉందో, పొడిపొడిలాడుతూ ఉంది. మనం రైస్ని ఫ్రై చేయటం వల్ల ఇది ఈ ఫ్లఫీనెస్ వచ్చింది. ఈ విధంగా వేడివేడిగా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీరు ట్రై చేసుకుని ఎలా వచ్చిందన్నది మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియపరచండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.